హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో గోంగూర మటన్ కీమా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. మటను గోంగూర వేసి వండుకుంటాం కదండి, అలాగే కైమా కూడా ఇలా గోంగూర వేసి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. మెయిన్గా ఈ కైమా కూరకి కావాల్సిన పదార్థాలు: మటన్ కీమా 750 grams, 750 గ్రాములు, అలాగే ఒక 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 1 కప్పు గోంగూర అండి, అంటే 1 కట్ట గోంగూరని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూను, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూను గరం మసాలా, 1/2 స్పూను పసుపు, ఉప్పు రుచికి తగినంత, అలాగే 1 కప్పు నూనె. నూనె కొంచెం ఎక్కువగానే పడుతుందండి, కైమా ప్లస్ గోంగూర వేస్తున్నాం కాబట్టి నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు కళాయి పెట్టుకొని నూనె వేసేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఈ ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. దీంట్లోనే పసుపు వేసేసుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న కైమాని యాడ్ చేసేసుకోవాలి. 750 గ్రాములు కైమా అండి. దీన్ని శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా వడపెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది వేసాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి మూత తీసి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ 10 నిమిషాల పాటు మగ్గిన తర్వాత కారం యాడ్ చేసేసుకుందాము. అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. గోంగూర పులుపు కదండి, కాబట్టి ఉప్పు కారము నూనె కొంచెం ఎక్కువగానే పడతాయి అన్నమాట. ఈ ఉప్పు కారం కూడా వేసుకున్నాక బాగా కలుపుకొని చక్కగా కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, అడుగు రాకుండా ఉంటుంది అప్పుడే. ఇప్పుడు దీంట్లోనే ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన కైమా చక్కగా మగ్గిపోయిన తర్వాత, కుక్ అయిపోయింది అనుకున్న తర్వాత గోంగూర యాడ్ చేసుకోవాలండి. గోంగూర ఎప్పుడైనా లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్లో వేసేస్తే ఏంటంటే ఈ పులుపుకి కొంచెం ఉడకటానికి టైం పడుతుందన్నమాట, అందుకని లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. అందులో గోంగూర మగ్గటానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకొని చక్కగా కుక్ చేసుకోవాలండి. అలాగే చివర్లో కొత్తిమీర ఒకసారి వేసేసుకొని బాగా కలుపుకుంటే మన ఎంతో టేస్టీ గోంగూర మటన్ కీమా అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.